మీ కబ్జాల సంగతి ఏం సార్ అంటే చాలా ఎక్కువ మంది సుధీర్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ భూ కబ్జాలు అని అంటా ఉంటారు అంటే నిప్పులు పొగ రాదు అని అన్నప్పుడు సో ఈ కబ్జాల సంగతి ఏంది నిజంగా కబ్జాలు చేస్తున్నాడు రీసెంట్గా ఒక కార్పొరేటర్ కూడా మీద బీజేపీ కార్పొరేటర్ కూడా సో కబ్జాలు చేస్తున్నాడు ఆ మధ్య చాలా పత్రికలు అంటే దిశ పత్రికలో కూడా వచ్చింది అండ్ ఎనాలిసిస్ మధ్యలో కూడా ఒకసారి మీకు ఫోన్ చేయడం జరిగింది ఈ అంశం మీద కూడా సో ఈ కబ్జాల గోల్ సార్ నిజంగా అంటే మీ మీద ఎందుకు ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు నా మీద ఇరిగేషన్ ఏమి చేయలేరు ఎందుకు చేయలేరు అంటే నేను ప్రజల్లో తిరగ తిరుగుతలేడని చెప్పి వాళ్ళు చెప్పలేరు డెవలప్మెంట్ చేస్తున్నాడు చెప్పి చెప్తలేడు చెప్పలేరు ఏది కానీ లంచాలు తీసుకుంటున్నా సంగతి వాళ్ళు చెప్పలేరు ఎక్కడ దొరకదు వాళ్ళు చెప్పలేరు కూడా ఒక ఎగ్జాంపుల్ తీసు ఏదో ఒక బుడజ చల్లితే కానీ సుధీర్ రెడ్డి గారి మీద తల్లితే మాకు కొంచెం లబ్ధి అందుతుందని చెప్పేసి కబ్జాలు కబ్జాలు చేస్తున్నా అంటారు ఈరోజు హైదరాబాద్లో ఎవరు కబ్జ ఎవరి భూమి కబ్జా చేస్తే సైలెంట్ ఉంటారండి ఊరుకుంటారా అండి ఎవరన్నా రత్సరత్స చేసి నా యాగి చేసి మీడియా పిలిపించి అక్కడికి అంతా పిలిపించింది నా భూమి సుధీర్ రెడ్డి గారు కబ్జా చేసిందని చెప్పి చెప్పరా అంటే అంటే భయం ఉంటుంది ఎవరు అది ఒక బలహీనత ఏం బలహీనత అంటే రాజకీయమే బలం రాజకీయమే బలహీనత నార్మల్ పర్సన్ ఉంటే పెద్ద గొలవ చేయరు ఎమ్మెల్యేగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటే చిన్నవాడు కూడా మన మీద ప్రయత్నం చేస్తాడు ఇది బలం కాదండి ఇది ఒక బలహీనత మాది ఈ రోజు అడగోలుగా మాట్లాడుతున్న కబ్జాలు చేస్తున్నారంటే ఎవరైతే మాట్లాడుతుండో వాళ్ళ కబ్జాలన్నీ కూడా ఇదే సోషల్ మీడియా ద్వారా డాక్యుమెంటేషన్తో సహా నిరూపించు మా వాళ్ళు రాని మీ ఇంటికాడ మీటింగ్ పెడితే నువ్వు నిరూపించుకొని చెప్తే ఇప్పటిదాకా పత్తా లేకపోయిన వాళ్ళు కబ్జా మీద మా మీద ఆరోపణలు చేస్తే ఎట్లా అండి ఇది కేవలం ఏంటంటే నా మీద కూడా ఇంత బురదలాలే ఈరోజు కొంతమంది వ్యక్తులు ఇక్కడ గుళ్ళు పెట్టుకొని వ్యాపారం చేస్తుండీ వాళ్ళు ఏమో హిందువులు అంటారు హిందూయిజం జై శ్రీరామ్ లేకపోతే కాషాయ కాండవాళ్ళు కప్పుకుంటారు ఏ పూజలు వచ్చినా మేమే బాగా ముంద ముందలకొచ్చి పూజ చేస్తున్నాం మేమే నిజమైన హిందువులు అనుకుంటారు కానీ చేసేటి అన్నీ దొంగ పనులే అండి గుడి పేరు మీద చందా పుస్తకాలు పెట్టుకొని రెండు రెండు పుస్తకాలు అనుకుంటున్నా పెద్ద చందాలు పది లక్షలు పదిహేను లక్షలు వచ్చే చందాలేమో వాళ్ళ ఇళ్లకి పోతాయి యాభై వేలు ముప్పై వేలు పదివేలు వచ్చే చందాలు ఏమో గుడికి పోతాయి ఇదేమో హిందూ విజయం అండి జరుగుతుంది తొందరలో అది కూడా బయటపడుతుంది ఆల్రెడీ అతని పేరు మీద ఏమేమి కబ్జాలు పెట్టిండో డాక్యుమెంట్స్ తో సహా చెప్పాము ఈ రోజు కూడా చెప్తున్నా ఇదే ఇంటర్వ్యూ సందర్భంగా చెప్తున్నా మా కార్యకర్తలు వస్తారు మా కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు డాక్యుమెంట్స్ తో సహా ఇది కబ్జా చేసి కాదా చెప్తారు అడిగితే నేను అనేది నిరూపించుకోవాలి నిరూపించుకోలేరు ఇంకా ఉల్తా మాట్లాడతారు వాళ్ళకు ఒకటి ఒక టీం ఒక టీం అనుకో ఒక టీం పెట్టుకున్నండి అంటే క్యాంపెయిన్ ఏ విధంగా చేయాలి ప్రచారం ఏ విధంగా చేయాలి ఇవన్నీ ఏ విధంగా చేయాలని చెప్పి టీం పెట్టుకుని ఒక సర్వే సంస్థను దానికి అటాచ్ చేశారు అటాచ్ చేస్తే ఆ సర్వే సంస్థ బాగా సర్వే చేసి సుధీర్ రెడ్డి గారి మీద ఏ నెగిటివ్ మార్క్ లేదు ఒక మైనస్ మార్క్ కూడా లేదు కాబట్టి మీరు ఆయన మీద బురద చెల్లాలి ఏ ఎప్పుడు కబ్జా చేసి కబ్జా చేస్తుండే రోజు అంటనే ఉండండి ఎప్పుడో ఒకసారి ప్రజలు నమ్ముతారు అనేది వాళ్ళకు సలహా ఇచ్చిందట ఫ్రీ సలహా అందుకోసం కబ్జా చేసి కబ్జా చేసి సుధీర్ రెడ్డి అని చెప్పి ఈ మధ్యన మాగా మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఈ కబ్జా కోర్లే మాట్లాడుతున్నారు అది ఎప్పుడు కూడా దాన్ని సీరియస్ తీసుకోవాల్సిన సార్ నేను ఒకటే అడుతున్నా ఒక ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ ఎవరిదన్నా ప్లేస్ కబ్జా పెడితే ఆ ప్లేస్ ఆ వ్యక్తి వచ్చి ఆరోపణ చేయాలి దానికి సంబంధించిన దస్తావేజులు చూపెట్టాలి ఇది మాకు సంబంధించిన స్థలం సుధీర్ రెడ్డి గారు కబ్జా పెట్టిందని చెప్పి చూ చూపెట్టాలి చూపెట్టినప్పుడు దానికి ఆధారాలు ఉంటే అప్పుడు నేను వచ్చి చెప్తాను అప్పటిదాకా నేను మాట్లాడండి మా కార్యకర్తలే మాట్లాడతారు